चौधरी कावच्छु कन्ना लक्ष्मीनारायण कावच्छु मरी ये प्रतिपक्ष नायकुडैना कावच्छु भगवंतुडु निंद प्रमाणं चेसी नेनु ई विषयं चेप्तानु वारिनि कूडा ई विषयं चेप्पमननंडि नेनु दानिकि सिद्धंगा उन्नानु मी अंदरिकि ముఖంగానే చెప్తా ఉన్నాను. ఇంకొక విషయాన్ని మీ ముందు నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకనంటే లేనిపోని ఆరోపణలు చేశారు కాబట్టి ఎక్కడ విభేదిస్తున్నాను అనంటే కొన్ని వేల కోట్ల రూపాయల బ్యాంకులను మోసం చేసి కొన్ని వందల బోగస్ కంపెనీలను సృష్టించి ఈ రోజు కొన్ని కొన్ని బ్యాంకులు దివాలా ఎత్తే పరిస్థితికి వచ్చాయి అన్నంటే లేదా కొన్ని శక్తివంతమైనటువంటి ఆర్థికంగా పరిపుష్టిగా ఉండేటటువంటి బ్యాంకుల్లో బలహీనమైనటువంటి బ్యాంకుల్ని అమాల్గమేట్ చేయాల్సినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది అన్నంటే అది సుజనా చౌదరి లాంటి వ్యక్తుల వల్లనే ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది అన్నటువంటిది ధైర్యంగా చెప్పొచ్చు. ఆయన సృష్టించి బోగస్ టర్నోవర్ ని బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని బోగస్ టర్నోవర్ చూపించి ఎలా ఈ ఫండ్స్ నంతన్ని టోటా డైవర్ట్ చేశాడు అన్నటువంటి విషయం నేను స్పష్టంగా ఆధారాలతో కూడా నేను ప్రూవ్ చేయగలను. బీజేపీలోకి వెళ్ళినటువంటి ఈ టీడీపీ జాకెల్స్ ఎవరైతే ఉన్నారో ఆ జాకెల్స్ అందరూ కూడా బీజేపీలో చేరి ఈరోజు బీజేపీ పార్టీ యొక్క ఇమేజ్ ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా 20 కోట్లకు అమ్ముడుపోయారని చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. దీనికి తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గుంటనక్కలు ఆ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయన్నారు. కన్నా లక్ష్మీనారాయణ అనేటటువంటి వ్యక్తి ఎంత అవినీతిపరుడంటే ఆయన్ని మనస్సాక్షిగా ఆయన గుండె మీద చేయి వేసుకుని ఒక్క మాట చెప్పమని చెప్పండి. బీజేపీ అధిష్టానం గత ఎన్నికలకి ఈ రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చింది నా దగ్గర ఉన్నాయి, ఫిగర్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. దాంట్లో ఆయన గుంటూరు జిల్లాకి ఎంత తీసుకున్నాడు, దాంట్లో పురంధరేశ్వరి ఎంత తీసుకున్నది, మిగతా ఏ నియోజకవర్గాలకు ఎంతెంత పంపించారు, ఈ అకౌంట్స్ అన్నింటినీ కూడా ఈ ఖర్చుల వివరాలని బీజేపీ అధిష్టానానికి ఇచ్చారా, దీంట్లో ఎంత దుర్వినియోగం జరిగింది, ఈ విషయాల్ని నేను బయట పెట్టగలను. కానీ ఇది పార్టీ అంతర్గత వ్యవహారం, నేను అది బయట పెట్టదలుచుకోలేదు. వాళ్ళకే గాని నిజంగా కన్నా లక్ష్మీనారాయణకి గాని గట్స్ ఉండి బీజేపీ అధిష్టానం ప్రశ్నించారో లేదో కూడా నాకు తెలియదు. ఏ విధంగా దుర్వినియోగం చేశాడన్నటువంటి విషయాన్ని కూడా నేను చెప్పగలను. ఆ ఫండ్స్ ఇయే కాదు, ఆయన 20 కోట్లకు అమ్ముడుపోయాడని నేను మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నా. ఆ 20 కోట్లు ఏమైనాయి, బీజేపీ అధిష్టానం పంపించినటువంటి డబ్బుల్లో ఎంత దుర్వినియోగం జరిగింది, ఆ దుర్వినియోగం జరిగినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఇవన్నీ కూడా నేను వివరాలతో కూడా సబ్మిట్ చేయగలను. అది ఆయన చెప్తున్నాడు కదా కాణిపాకం వినాయక స్వామి, ఆయన ముందు వినాయక స్వామి ముందు సాష్టాంగ ప్రమాణం చేసి నేను నిజమే చెప్తాను అని చెప్పి ప్రమాణం చేసి కూడా నేను దేవుడి ముందు చెప్పగలను.